జన ఆశీర్వాద సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపట్లో విజయవాడ చేరుకున్నారు. తిరుమల శ్రీవారిని కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కు విశాఖ ఉక్కు ఉద్యమ శాఖ తగిలింది. స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చిన ఆయనను కార్మికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సేవ్ స్టీల్ ప్లాంట్ నీతి ఆయోగ్ సీఈఓ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి చెందిన ఉప సర్పంచ్ రయ్యి శ్రీనివాస్ వెచ్చిపోయాడు. ఉజ్జర్పుకొత్తూరు మండలం చినమంక గ్రామంలోని ఉప్పరపల్లి జ్యోతిపై చేయి చేసుకున్నాడు. హైదరాబాద్ సంతోష్ నగర్లో గ్యాంగ్ రేప్ ఘటన ఒట్టి డ్రామాగా తేల్చారు పోలీసులు. బాయ్ ఫ్రెండ్కి మరో యువతితో పెళ్లి కుదరడంతో అతన్ని కేసులో ఇరికించేందుకే ఈ అమ్మాయి డ్రామా ఆడినట్లు నిర్ధారించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ కారు బల్తా పడింది. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి జాతీయ రహదారి వద్ద విద్యుత్ పోలును ఢీకొని కాలువలో పడింది. ఈ ప్రమాదం నుంచి కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మరచేడు దగ్గర ఆటోలో మద్యం బాటిళ్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ విచారణలో ఐదుగురు ప్రమేయం ఉన్నట్లు తెలిపాడు. ఐదుగురిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. కడప రవాణా శాఖ కార్యాలయంలో దళారులు రెచ్చిపోతున్నారు. అధికార యంత్రాంగం దళారుడు పనులని త్వరగా పూర్తి చేసి మరింత ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళారుల కనుసన్నల్లోనే జరుగుతున్న వైనాన్ని టీవీ5 వెలుగులోకి తెచ్చింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పవిత్రోత్సవాల రెండవ రోజు ఘనంగా జరిగాయి. అర్చకులు స్వామివారికి నవకళాభిషేకం, మూలమంత్ర జపాలు, నిత్యహోమాలు, ఇతిహాస ప్రబంధ పారాయణం నిర్వహించారు. పవిత్రమాల ధారణతో ఉత్సవాలు ముగియనున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో వేరువేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పాలమాకుల వద్ద ఐరన్ లోడ్ లారీని వెనుక నుంచి మరో ట్యాంకర్ ఢీకొనడంతో క్లీనర్ మృతి చెందాడు. ఓఆర్ఆర్ వద్ద లారీని డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో వ్యాన్కు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ శివారు మధురానగర్కు చెందిన హర్ష అనే గర్భిణి పురిటి నొప్పులు అధికం కావడంతో 108కు ఫోన్ చేశారు. పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో మార్గ మధ్యంలోనే 108 అంబులెన్స్లోనే సిబ్బంది పురుడు పోశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ గెస్ట్ హౌస్ కేంద్రంగా అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసును పలువురు విచారించిన అధికారులు తాజాగా దొడ్లవాకుకు చెందిన దేవిరెడ్డి శంకరెడ్డి, మహమ్మద్ బాషాను ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే సమాధానం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రేపో మాపో జైలుకు పోక తప్పదని జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతులు నిరసనకు దిగారు. ఉల్లి విక్రయాలను ప్రారంభించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీరికి సిపిఎం నేతలు మద్దతు తెలిపారు. విజయవాడ టీవీ మ్యానర్ హోటల్ వద్ద ఆగి ఉన్న కారులో వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. కారు డ్రైవింగ్ సీట్లో కుప్పకూలి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు తాడిగడపకు చెందిన కరణ్ రాహుల్గా గుర్తించారు. గాంధీలో గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్టులు కనబడుతున్నాయి. అత్యాచారం జరిగిందని చెప్పిన మహిళ రక్తం, ఇతర నమూనాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ బృందం బాధితురాడికి అసలు మత్తు మందే ఇవ్వలేదని తేల్చింది. క్లోరోఫామ్, ఇతర మత్తు పదార్థాల ఆనవాళ్లు లేవంటూ రిపోర్టు ఇచ్చింది ఫోరెన్సిక్ బృందం.